హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. వాస్తు శాస్త్రం అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. నిజానికి వాస్తు అంటే అర్థం ఏమిటి అంటే మనం ఉండే నివాస స్థలం లేదా నివాస ప్రదేశం. వాస్తు శాస్త్రం అంటే విద్య అండి. వాస్తు శాస్త్రం అంటే మనం ఉండే నివాస గృహం ఒక్క విద్య అని అర్థం. మొత్తం కలగలిస్తే అది రక్ష లేదా రక్షణ లేదా ధర్మరక్షణ అనే అర్థం వస్తుంది. అంటే మనం ఇల్లు అనేది కూడా మన మనుషులతోనే సమానం. మనం నివసించే గృహంలో గనక తేడాలు ఉన్నాయంటే అది మన జీవితం మీద చాలా ప్రభావితం చూపించి మనకి ఎల్లప్పుడూ చికాకును తెప్పిస్తూ ఉంటుంది. మరి ఇంతకీ ఏం చేయాలి? వాస్తు సంబంధిత శాస్త్రం ఇప్పుడు చదవాలా అంటే అక్కర్లేదు. మనకి తెలిసిన విద్యలోనే కొద్దిగా మెలకువలు నేర్చుకుంటూ ఉండాలి. అంటే సాధారణంగా మనం వాస్తులో ప్రతి ఒక్క చిన్న అంశం గుర్తించలేం, కానీ మెయిన్గా అంటే ప్రధానంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఆ అంశాలని మనం గుర్తుపెట్టుకుంటే వాస్తు అనేది చాలా చక్కగా మారుతుంది. ముఖ్యంగా వాస్తు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు అనేది ఎక్కువగా మనకి చూపించేది ప్రధాన ద్వారంలోనూ, మళ్ళీ మరియు వంటిట్లోనూ, లేకపోతే బాత్రూమ్ విషయంలోనూ, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల మీద కూడా వాస్తు శాస్త్రం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఇప్పుడు చెప్పుకున్న 4 అంశాలు గనక చక్కగా ఉంటే మిగతావన్నీ కూడా వాస్తు పురుషుడు పెద్దగా పట్టించుకోవట. మరి ఇంతకీ ఏంటి ఆ అంశాలు? ఎలాంటి అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి? మనం ఇల్లు కొన్నా, స్థలం కొన్నా, లేకపోతే చివరికి అద్దెకి దిగుతున్నా కూడా కొన్ని అంశాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా, ప్రధాన ద్వారం ఎదురుగుండగా ఎప్పుడూ కూడా మెట్లు ఉండకూడదు. అది ఉంటే దా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇకపోతే ప్రధాన గుమ్మం ఎదురుగుండగా ఎప్పుడూ కూడా అద్దం ఉండకూడదు. ఇది వాస్తుకి చాలా తప్పు విషయం అవుతుంది. కానీ ప్రధాన గుమ్మంకి వీధి శూలం ఉంటే మాత్రం గుమ్మం బయట అద్దం పెడితే దిష్టి దోషాలు, నరఘోషాలు, వీధిపోటు, వీధి శూల లాంటి చెడువన్నీ వెనక్కి వెళ్ళిపోతాయంటారు. కాకపోతే డోర్ తీసిన తర్వాత ఎదురుగుండగా మాత్రం అద్దం అస్సలు ఉండకూడదు. అదేవిధంగా మెట్లు ఉండకూడదు. ఇకపోతే ఎప్పుడైనా కూడా ప్రధాన ద్వారం ఎదురుగుండగా ఎక్వేరియం లాంటి వస్తువులు ఉండకూడదు. ఆ ఇంట్లో ధన వ్యయం ఎక్కువగా జరుగుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఇకపోతే ప్రధాన గుమ్మం ఎదురుగుండగా చాలా భయం కలిగించే వస్తువులు కానీ, మహాభారతం ఒక ఫోటోలు కానీ ఉండకూడదు. ఇక మనం చుట్టుపక్కల పరిసరాలకు వస్తే మన మెయిన్ గేట్ ఎదురుగుండగా హాస్పిటల్ ఉండకూడదు. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది మన డోర్ తీస్తే ఇంటి లోపల ఉండకూడదు, ఇప్పుడు మనం డోర్ తీస్తే ఇంటి బయట ఉండకూడదని మనం చెప్పుకుందాం. అయితే ఇంటి బయట ఎప్పుడూ కూడా గొర్రెల శాల లేకపోతే ఆవువి ఉండకూడదండి. అంటే ఎదురుగుండగా ఉండకూడదు, పక్కన ఉండొచ్చు. అంతేకాకుండా వీటికి ఎదురుగుండగా కుంకుడు చెట్టు, వేప చెట్టు లాంటివి ఉండకూడదు. అవి ఎప్పుడైనా సరే వెనకాల ఉండాలి, కానీ ఎదురుగుండగా ఉండకూడదు. ఎందుకంటే ఇవి కొద్దిగా చేదుని ప్రతిఫలించే చెట్లు, అందుకని ఎప్పుడు కూడా ఎదురుగుండగా ఉండకూడదు. ఇక పూజ విషయానికి వస్తే పూజ గది అనేది ఎప్పుడు కూడా మనకి ఆగ్నేయం మూలం ఉండకూడదు. ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో అస్సలు ఉండకూడదు. దేవుడి గదిలో ఎప్పుడూ కూడా మనకి గుర్రాల బొమ్మలు, మహాభారతము, గరుడ పురాణం ఇలాంటివి ఉండకూడదు. ఇవి కొద్దిగా మనకి చెడు ఫలితాన్ని ఇస్తాయి. ఇకపోతే దేవుడి గదిలో ఎప్పుడూ కూడా నార్త్ ఈస్ట్ వైపు ఉండాలి, అంటే ఈశాన్యం మూల ఉండాలి. ఒకవేళ ఈశాన్యం మూల గనక లేకపోతే అది ఉత్తరం దిశగా ఉండాలి. అంటే ఉత్తరం చూస్తున్నట్టు కనుక ఉంటే ఆ ఇంట్లో యజమానికి చాలా లాభసాటి కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఇక వెస్ట్ అండ్ ఈస్ట్ ముఖద్వారంలో గనక పూజ గది ఉంటే అది చాలా శుభప్రదమని, విజయం కలిగిస్తుందని చెప్తూ ఉంటారు. ఇంకా తదుపరి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటి ఎదురుగుండగా ఎప్పుడూ కూడా హాస్పిటల్ ఉండకూడదు. అది పశువుల హాస్పిటల్ అయినా చివరికి ఉండకూడదు. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎప్పుడూ కూడా బాధగా వస్తారు. అలాంటి వాళ్ళు ఎదురుగుండగా మిమ్మల్ని చూస్తే ఆ బాధ ఒక్క చూపులు మీ ఇంటి మీద పడి మీకు అస్సలు కలిసి రాదు. ఇకపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఇంటి ఎదురుగుండగా హార్డ్వేర్ షాపులు, ఇనుముకి సంబంధించినవి, రబ్బర్ టైర్లు ఇలాంటివి అస్సలు ఉండకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో దారిద్రం అనేది ఎక్కువగా ఉంటుంటుంది. ఇకపోతే ఇంట్లో ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన
తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏంటంటే, వీధి తలుపు తీయంగానే, అంటే ఇంట్లోకి ఎవరైనా వస్తున్నప్పుడు బుద్ధుడి విగ్రహం, శాంతి విగ్రహం, లేకపోతే చక్కగా పువ్వుల విగ్రహాలు, పువ్వుల బొమ్మలు, లేకపోతే వినాయకుడిది, పంచముఖ ఆంజనేయ స్వామి ఇలాంటివి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఈశాన్యం మూల బాత్రూమ్స్ అనేవి ఉండకూడదు, ఈశాన్యం మూల బరువు ఉండకూడదు. అంతేకాకుండా అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నైరుతి మూలలో ఇంటి యజమాని పడుకోవాలి. అంటే ఇంట్లో అందరికన్నా పెద్ద వయసు వాళ్ళు సౌత్ వెస్ట్ కార్నర్లో, అంటే నైరుతి మూలలో బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో పడుకోవాలి. చిన్న వాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చి మిగిలిన వాళ్ళకి చిన్న బెడ్రూమ్ ఇస్తే అది ఒక రకంగా చెడు ఫలితాన్ని ఇస్తుంది. మరి గుర్తుంది కదండి, ఇలాంటివి కనీస వాస్తు శాస్త్రాలు. ఈ వాస్తు శాస్త్రాన్ని కనుక పాటించకపోతే మనకి తిప్పలు తప్పమంటున్నారు వాస్తు నిపుణులు. మరి ఇలాంటి ఎన్నో విషయాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.